అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి నాలుగో విడత పదమూడు వేల రూపాయలకు సంబంధించి కొత్త కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఈ తేదీ నుంచి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి ఎప్పటి నుంచి ఈ అమ్మఒడి నాలుగో విడత పదమూడు వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోనైతే షేర్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి పథకం ఎవరైతే ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ కు వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా ఇప్పటికీ మూడు విడతలుగా విడతకు పదమూడు వేల చొప్పునైతే జమ చేయడం జరిగింది ఇక నాలుగో విడత పదమూడు వేల రూపాయలను జమ చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలో ఎవరైతే నాలుగో విడత డబ్బులు మీకు ఖచ్చితంగా పొందాలంటే ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పడం జరిగింది గతంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని కొద్దిగా మార్చి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యార్థులకు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అనేది హాజరు అనేది ఉండాలి అలాగే విద్యార్థులు తల్లులకు ఒకటి లేదా అంతకన్నా బ్యాంక్ అకౌంట్లు ఎక్కువ ఉంటే వారు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటేనే మీకు డబ్బులు జమ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుంటేనే ఈ డబ్బులు జమ అవుతుంది ఇక ఈ నాలుగో విడత అర్హుల జాబితాను ఇదే నెలలో మనకు విడుదల చేయడం జరుగుతుంది మార్చి చివరి వారంలో అయితే విడుదల చేస్తారు ఇక మేలో జూను పదహై పదిహేనో తారీఖు పైన మనకు అమ్మఒీ నాలుగో విడత పదిహేను వేల రూపాయలను జమ చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి